Hello friends, welcome back to our BVR Jobs Info YouTube channel. Friends, manaki Andhra Pradesh lo maroka jilla nunchi oke jilla lo rendu notification ayi vidudaladayi kavadam jarigindi. Avi kuda manaki team leader mariyu Aarogya Mitra alage manaku data entry operator uddegalaku sambandhinchi oke jilla nunchi rendu notification ayi vidudaladayi kavadam jarigindi. Prati jillaku sambandhinchina ye oka chinna notification vachina sare update aithe chestune untam ippatiki. ఇప్పటికి ఆల్రెడీ మనం కొన్ని జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి. నోట్ వీడియోలు అయితే మనం చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంకా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాకపోతే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఒకసారి ఇంకా మీరు ఏమైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను కొన్ని నేను చేసిన వీడియోస్. అలాగే లేదంటే మీరు ప్లేలిస్ట్లో అయితే సరే ఒక 3 డేస్ బ్యాక్ నుంచి అయితే మీరు వీడియోస్ అయితే చెక్ చేసుకున్నా సరే వీడియోలు అయితే ఉంటాయి. కర్నూలు ఇలా కొన్ని జిల్లాలకు సంబంధించి వీడియోస్ అయితే చేశాను. సో కాబట్టి చూడండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఒకవేళ మీరు చూస్తున్నారైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఎలిజిబుల్ అయినకి. ఇక నోటిఫికేషన్ వీరాలకి చూస్తే మనకు ఈ యొక్క రెండు నోటిఫికేషన్ వచ్చేసి మనకు గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ఈరోజు గ్రూప్లో మీకు పిక్ అయితే కూడా పెట్టాను, పేపర్లో వచ్చిన యాడ్ పిక్ అయితే పెట్టాను. సో దాన్ని బట్టి ఎవరైనా చెక్ చేసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ ఈ యొక్క జిల్లాకు సంబంధించి వెబ్సైట్ అయితే చెక్ చేసి ఉంటారు. సో ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ యొక్క వీడియో అయితే మీకైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ నేను ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ ఇది వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించి. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వన్ టైటిల్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ టీమ్ లీడర్ అండ్ Aarogya Mitra పోషన్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలు అంటే మనకు భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇన్ గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇక నోటిఫికేషన్ ఇక్కడ డేట్స్ కింద చూస్తే మనకి డేట్ వచ్చేసి మనకు 6వ తేదీ అయితే ఉంది. అంటే ఎస్టర్డే నుంచి మనకు డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 9వ తేదీ. అంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ దాని కింద కింద మీరు చూస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోషన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద మనకు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కూడా 9వ తేదీ అయితే లాస్ట్ డేటు. రెండు కూడా ఒకే రోజు అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియో అయితే నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు ఎలిజిబుల్ అవుతాయి కదా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక నేను ఫస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు Aarogya Mitraకి సంబంధించి టీమ్ లీడర్ అండ్ Aarogya Mitraకి సంబంధించిన పోస్టర్ సంబంధించి వివరాలు అయితే చూద్దాము. ఇక్కడ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. టీమ్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకైతే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు వ్యూ అయినా క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందన్నా దీనికి సంబంధించి మనకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. సో మీ ముందే పీడిఎఫ్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి. సో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చూస్తే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. అన్ని ఉద్యోగాలు వచ్చేసి మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో Aarogya Mitra వచ్చేసి మనకు 27 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా డి ఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీకు తెలుగు, తెలుగు ఇంగ్లీష్ అయితే రావాలి, మాట్లాడడం కావచ్చు, రాయడం కావచ్చు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి. 12,000 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు Aarogya Mitra ఉద్యోగాలకు వచ్చేసి. నెక్స్ట్ వన్ టీమ్ లీడర్ ఉద్యోగాలకు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయినా సరే పూర్తి చేసిన వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఫుల్ టైం హాస్పిటల్లో పనిచేసినట్లయితే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ 15,000 రూపాయలు అయితే వీటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూస్తే అంటే ఎనీ పీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ అంటే ఏదైనా పీజీ కోర్స్ పూర్తి చేసి ఉండి హాస్పిటల్లో ఒకవేళ పనిచేసినట్టుగా ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఏజ్ కూడా వచ్చేసి మనకు అప్ టు 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మీ యొక్క బీసీ ఎస్టీ ఎస్టీ వైజ్గా మనకు మెన్ అండ్ ఉమెన్ వైజ్గా వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా అయితే ఉంది, దాని ప్రకారం అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న పోస్టులు అన్నిటి కూడా మనకు Aarogya Mitraకి సంబంధించిన పోస్టులు అన్ని 27 పోస్టులు కూడా మనకు రిజర్వేషన్ అంటే కేటగిరీ వైజ్గా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఓసీకి ఎన్ని ఉన్నాయి ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకొని అంటే స్పోర్ట్స్ కోటా కింద కూడా మనకి ఇక్కడ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు పోస్టులు అయితే చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వీటికి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కింద చూస్తుంది మనకు. దీనికి సంబంధించి డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు అన్నింటి కూడా మనకు ఇప్పటికైతే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి కూడా సేమ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంకా ఏమైనా ఎగ్జామ్ ఫీజు అయినా మనం పే చేయగలిగినా ఎలాంటి ఎగ్జామ్ ఫీజు మీరు అయితే వీటికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కింద వస్తే కానీ మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను ఈలాగా చెప్పాను కదా, అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాని సెకండ్ ఆప్షన్ అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క రెండు పోస్టులు కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై
చేసుకోవాలి అనుకుంటారో ఆరోగ్యం మిత్రన లేదా టీమ్ లీడర్ పోస్ట్ అయితే టీమ్ లీడర్ పోస్ట్ మెన్షన్ చేసి ఇక్కడ అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపించాల్సి అయితే ఉంటుంది. బిఫోర్ వచ్చేసి 9/6/2021 ఈవినింగ్ షార్ప్ 5 గంటలలోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు కావాలంటే దీనికి సంబంధించి. అలాగే ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా మనకి ఇంతకు మించి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇంకేం లేవు. అండ్ నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులకు సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు కూడా. అది కూడా వచ్చేసి సో మళ్ళీ ఆఫీసులో వెబ్సైట్ కొద్దిగా కిందికి వచ్చేసి మనకు ఇక్కడ వ్యూ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది కదా. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అయ్యింది. ఇది కూడా వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అయితే సంబంధించి. ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలకు వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలి. పీజీ డిసిఏ లేదా సిఏడి ఎనీ అదర్ రిలవెంట్ కంప్యూటర్ కోర్స్ అయినా పూర్తి చేసిన వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీటికి వచ్చేసి 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక ఏజ్ కూడా ఎంత అని చెప్పేసి మనకైతే ఇచ్చారు. బీసీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది 42, అంటే ఆల్మోస్ట్గా మనం 52 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అంటే రిజర్వేషన్ పద్ధతులు కాబట్టి. ఇక ఓపెన్ కేటగిరీలో జనరల్గా వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వర్క్ ప్లేస్ కూడా వచ్చేసి మీకు ఎక్కడ ఉంటుందని చూస్తే మనకు డిస్ట్రిక్ట్ మానిటరింగ్ యూనిట్ నాట్కో బిల్డింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, అలాగే గుంటూరులో మీకు లొకేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ వచ్చి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఆరోగ్య డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ అని చెప్పేసి గుంటుంది కదా, ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 9/6/2021. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ నేమ్ రాసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీరు సెలక్షన్ అయిన తర్వాత వెరిఫికేషన్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే వస్తాయి కాబట్టి దానికోసం మీ వర్కింగ్ మెయిల్ అయితే తెచ్చుకోండి. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడైతే ఇచ్చారు, ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు ఇవన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసిన తర్వాత నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా మీకు ఎలా అయితే చూపించారు ఆ విధంగా మీరు ఇక్కడ వ్యూ డిఓ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, అలాగే వ్యూ టీ దాని కింద సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వచ్చిన అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.